सो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ना पेर साई किरण मीर चूस्तुन्नारु मिस्टर हॉलीवुड तेलुगु यूट्यूब चैनल सो फ्रेंड्स जियो सिनेमालो उन्न 5 बेस्ट हॉलीवुड क्राइम थ्रिलर मूवीज गुरिंची ई वीडियोलो मनं डीटेल गा मात्लाडुकुंदां इंका आलस्यं चेयकुंडा लेट्स स्टार्ट अवर वीडियो फिफ्थ मूवी वच्चेसी माइनॉरिटी रिपोर्ट आईएमडी रेटिंग 7.6 ఈ మూవీ యొక్క స్టోరీ వచ్చేసి ఫ్యూచర్లో జరగబోయే మర్డర్స్ని ఒక స్పెషల్ పోలీస్ టీమ్ తమ దగ్గర ఉన్న టెక్నాలజీతో ఆపుతూ ఉంటుంది. ఇంట్లో ఆ టీంలో ఉన్న హీరో కూడా ఒక మర్డర్ చేస్తున్నట్టు ఆ పోలీస్ టీమ్కి అయితే తెలుస్తుంది. అయితే నిజంగానే హీరో మర్డర్ చేయబోతున్నాడా లేకపోతే అదంతా ఒక ఫిక్షనా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. స్టీవెన్ స్పీల్స్బర్గ్ తీసిన మూవీస్లో ఇది ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవాలి. స్టోరీ అయితే మనల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. టామ్ క్రూజ్, సమంతా మార్టన్, కాలిన్ ఫారెల్ యొక్క పెర్ఫార్మెన్స్లు అయితే టాప్లో ఉంటాయి. స్టీవెన్ స్పీల్బర్గ్ యొక్క డైరెక్షన్ కూడా మెయిన్ హైలైట్గా ఉంటుంది. బెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ కంపోజర్ లాంటి కేటగిరీస్లో ఈ మూవీకి అవార్డ్స్ అయితే వచ్చాయి. ఫోర్త్ మూవీ వచ్చేసి ప్రైమల్ ఫియర్. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక వ్యక్తి ఒక చర్చ్ ఫాదర్ని మర్డర్ చేస్తాడు. అయితే ఆ మర్డర్ చేయడానికి వెనకాల కారణం ఏంటి అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఈ మూవీ స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఊహించని ట్విస్టులు కూడా ఈ మూవీలో చాలానే ఉంటాయి. రిచర్డ్ గేరీ అండ్ ఎడ్వర్డ్ నార్టన్ల యొక్క పెర్ఫార్మెన్స్కి అయితే ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ దగ్గర నుండి చాలా మంచి ప్రశంసలు అయితే వచ్చాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఎడ్వర్డ్ నార్టన్ అయితే ఆస్కార్ అవార్డుని గెలుచుకున్నాడు. ఒక బెస్ట్ సైకలాజికల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ చూడాలనుకునేవారు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీకి ఐఎండిబిలో 7.7 వరకు రేటింగ్ అయితే ఉంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద అన్టచబుల్స్. ఐఎండిబి రేటింగ్ 7.9. ఆల్ క్యాపోన్ అనే రియల్ గ్యాంగ్స్టర్ లైఫ్ని బేస్ చేసుకుని ఈ మూవీని తీయడం జరిగింది. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి ఆల్ క్యాపోన్ అనే గ్యాంగ్స్టర్ యొక్క కరప్షన్స్ని ఆపడానికి ఎలియట్ అనే ఏజెంట్ అన్టచబుల్స్ అనే టీమ్ని క్రియేట్ చేస్తాడు. చివరికి వీళ్ళు ఆల్ క్యాపోన్ యొక్క కరప్షన్స్ని ఆపారా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ మూవీని ఖచ్చితంగా చూడాల్సిందే. రియల్ గ్యాంగ్స్టర్ ఆల్ క్యాపోన్ క్యారెక్టర్లో రాబర్ట్ డీ నైరో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా సీన్ కాన్రేకి ఆస్కార్ అవార్డు అయితే వచ్చింది. రియల్ లైఫ్ గ్యాంగ్స్టర్ క్రైమ్ థ్రిల్లర్స్ చూడాలనుకునేవారు ఈ మూవీని అసలు మిస్ అవ్వకండి. సెకండ్ మూవీ వచ్చేసి నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్. ఇది ఒక వెస్టర్న్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవాలి. కోయం బ్రదర్స్ దీన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి మాస్ అనే ఒక వ్యక్తి యాంటన్ చిగర్ అనే ఒక హంటర్ దగ్గర నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మీరు కనుక ఇంకా ఈ మూవీ చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ టైం నేను ఈ మూవీ చూసాక ఎందుకు ఎన్ని రోజులు నేను ఈ మూవీని చూడలేకపోయాననే ఫీల్ అయితే కలిగింది. ముఖ్యంగా యాంటన్ చిగర్గా నటించిన జీవర్ బార్డమ్ అయితే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతనికి బెస్ట్ యాక్టర్గా కూడా అవార్డు అయితే వచ్చింది. టామీలీ జోన్స్, జేవియర్ బార్డెమ్, జాస్ బ్రోలిన్ల యొక్క క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కోయిన్ బ్రదర్స్ తీసిన మూవీస్లో ద బెస్ట్ మూవీ ఇదే అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సట్టర్ ఐలాండ్. ఐఎండిబి రేటింగ్ 8.2/10. ఇది ఒక సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పుకోవాలి. మార్టిన్ సోసర్ దీన్ని డైరెక్ట్ చేశారు. లియోనార్డ్ డికాప్రియో, మార్క్ రఫాలో, బెన్ కింగ్స్లీ, మ్యాక్సిన్ వాన్ సైడో, మిచెల్ విలియమ్స్ లాంటి యాక్టర్స్ ఈ మూవీలో అయితే ఉన్నారు. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి సట్టర్ ఐలాండ్లో మిస్ అయిన ఒక పేషెంట్ని ఇద్దరు డిటెక్టివ్స్ ఎలా పట్టుకున్నారు అనేది ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు సీట్ టచ్లో కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం ఊహించిన ట్విస్టులు ఈ మూవీలో చాలానే ఉంటాయి. లియోనార్డో అండ్ మార్క్ రఫాలో యొక్క పెర్ఫార్మెన్సెస్ అయితే చాలా హైలైట్గా ఉంటాయి. అదేవిధంగా మార్టిన్ సోసర్ యొక్క డైరెక్షన్ కూడా హైలైట్గానే ఉంటుంది. మీరు కనుక ఇంకా ఈ మూవీ చూడకపోతే వెన్న వెళ్ళి చూసేయండి. ఓవరాల్గా జియో సినిమాస్లో ఉన్న 5 బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.